వెల్కమ్ టు ఎస్సీ ప్లస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాని కేసీఆర్ స్పందించిన గవర్నర్ తమిళసై. బలహీన పడనున్న వాయుగుండం తెలంగాణలో నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు. ఎట్ హోమ్ లో దూరం దూరంగా సీఎం జగన్ చంద్రబాబు రాజ్భవన్ లో గవర్నర్ తేనేటి విందు. ముఖేష్ అంబానీ ఆయన కుటుంబానికి బెదిరింపు కాల్స్ ఒకరు అరెస్ట్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడంపై గవర్నర్ తమిళసై స్పందించారు. సీఎంను ఆహ్వానిస్తూ తాను స్వయంగా లేఖ రాశానని, అయినప్పటికీ ఆయన ఎందుకు రాలేదో తనకు తెలియదని అన్నారు. నిజానికి సాయంత్రం 6:55 కార్యక్రమానికి హాజరవుతారని సీఎం కార్యాలయం తెలిపిందని అన్నారు. ముఖ్యమంత్రి రాకపోవడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఆయన కోసం తాను హైకోర్టు చీఫ్ జస్టిస్ అరగంట పాటు ఎదురు చూశామన్నారు. అయినప్పటికీ రాకపోవడం, అతిథులందరూ ఎదురు చూస్తుండటంతో కార్యక్రమాన్ని ప్రారంభించక తప్పలేదన్నారు. సాయంత్రం 6:00 తమిళసై పుదుచ్చేరి నుంచి రాజ్భవన్ కు చేరుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ దంపతులు సహా అతిథులందరూ అప్పటికే చేరుకున్నారు. తెలంగాణలో నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19వ తేదీ వరకు వాతావరణం ఇలానే ఉంటుందని పేర్కొంది. ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం వాయవ్య దిశగా ప్రయాణించి నిన్న వాయవ్య ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చేరుకుంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. విజయవాడలోని రాజ్భవన్లో ఇవాళ ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు. గవర్నర్ ఆహ్వానం అందుకొని ఎట్ హోమ్కు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. ఎక్కడా ఒకరికొకరు ఎదురు పడలేదు. సతీ సమేతంగా విచ్చేసిన సీఎం జగన్ గవర్నర్తో కలిసి ఓ టేబుల్ వద్ద కూర్చోగా, టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు మరో టేబుల్ వద్ద కూర్చున్న దృశ్యాలు కనిపించాయి. అసెంబ్లీలో తప్ప జగన్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదైన విషయం. దాంతో మీడియా దృష్టంతా ఈ ఎట్ హోమ్ కార్యక్రమంపైనే నిలిచింది. అయితే వీరిద్దరూ పరస్పరం ఎదురు పడకుండానే కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి ఏపీ మంత్రుల్లో పలువురు హాజరయ్యారు. ప్రాణహాని తలపెడతామంటూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబానికి ఈరోజు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మొత్తం 8 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో రిలయన్స్ ఫౌండేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు 8 కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు. మరోవైపు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై వెస్ట్ సబర్బన్ ప్రాంతంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ముఖేష్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో నింపిన స్కార్పియో వాహనం పార్కు చేసి ఉండటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం ఇంటిలో తవ్వకాలు వేదాంతం శ్రీనివాసరావు ఇంట్లో రాత్రి గుప్త నిధుల కోసం తవ్వుతుండగా పోలీసులు దాడి చేసి వేదాంతం శ్రీనివాసరావుతో పాటు 4 అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. डीजीसीआरपीएफ की तरफ से और 42 बटालियन की कमांडर की तरफ से हार्दिक बधाई देता हूं. भारत देश को ప్రజల అన్నదన్న మనదే అంగ బంధం ఉన్నే
మన సీనియర్లను కోరుకుంటున్నాను. ముందుగా కరీముల్లా గారి దగ్గరికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కరీముల్లా రంగంపేట మండలం బడిసలేరు గ్రామంలో నాడు నేడు ఫేస్ 2 లో భాగంగా 82 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. దీనిలో భాగంగా 12 లక్షల రూపాయల వ్యయంతో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేసిన అనంతరం 12 లక్షల రూపాయల వ్యయంతో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు. తర్వాత జెడ్పీ హైస్కూల్లో 58 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శాసనసభ్యులు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈరోజు వడిసలేరు గ్రామంలో నాడు నేడులో భాగంగా 82 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని, ఇదివరకే రంగంపేట మండలంలో నాడు నేడు మొదటి ఫేజ్లో స్కూళ్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఓకే సార్. కొంచెం బాగా జరిగితే ఫోటో బాగా వస్తుంది, ఇంకా జరగాలి కొద్దిగా కొద్దిగా. లైన్లు పడతాయా? పడతాయి. స్వామి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం కోనవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, కోనవరం వైస్ సర్పంచ్ చెల్లింగి శ్రీనివాస్, ఎంపీటీసీ కూడిపూడి మల్లేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ బోనం వెంకటేశ్వర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా కొలువు పండుగ మన పాఠశాలలో మనం జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసేటువంటి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థిని విద్యార్థులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముమ్మిడివరంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ ఆఫీస్, నగర పంచాయతీ కార్యాలయం, జిల్లా ప్రజాపరిషత్ బాలికల మరియు బాలురోన్నత పాఠశాల మరియు తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా 75 స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దీని వెనుక మన జాతీయ నాయకులు ఎందరో మహానుభావులు కృషి ఫలితమన్నారు. వారు అందించిన స్ఫూర్తితో స్వతంత్ర ఫలాలను అందిపుచ్చుకొని సమసమాజ స్థాపనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇండిపెండెన్స్ డే ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఫర్ ఆల్
freedom as we got freedom from British rule who ruled the country for 200 years. It is the day to remember the sacrifice of the millions of freedom fighters who fought bravely against the English. Not just to reclaim the land back but also fight for oppression. India is a diverse country with 28 states, over 121 languages and 270 mother tongues. And Independence Day is a day to celebrate this diversity and sprawling cultures that we cherish and preserve. Thank you for giving this wonderful opportunity. Now Bashita from 9B will take over the speech. A joyful morning, NDP Minister Sri Y.S. Jagan Mohan Reddy sir. We know that today's youth are tomorrow's citizens. So Chief Minister gave more importance to education. Education is the soul of society that passes from one generation to other. To need good education, the school infrastructure is given main importance in Nadu Nedu program. Provision of lights, fans, benches, green boards in classrooms, provision of virtual classrooms, this equipment, water facilities, hygienic washrooms, etc. are covered under the Nadu Nedu program. We as students are enjoying the Jagannanna Vidya Kanaka, which comprises of bags, textbooks, notebooks, dictionaries, uniform, shoes and socks. And under the Jagannanna Gurumudda, including a Genchikki, we are provided with different kinds of dishes from Monday to Saturday, which are nutritious and health for our body growth and development. The people of Andhra Pradesh are grateful to Y.S. Jagan Mohan Reddy sir for giving Ammavadi every year. Our school students got great success in district as well as state level competition. Our school got great results in SSC examination this year. Once again, happy Independence Day. Give me this opportunity. పరిస్థితులు కుప్పకూలి పరిస్థితులు ఉన్నా మన దేశం మనం చూసుకున్నట్లయితే ఇవాళ మనం ఇవాళ ప్రపంచంలోనే ఒక సుస్థిరమైన దేశంగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్తున్నామంటే ఇవాళ మన దేశంలో ఎందరో మేధావులు ఈ దేశం కోసమని చెప్పి వాళ్ళ మేధస్సుని వాళ్ళ తెలివితేటల్ని ఇవాళ మనకు అర్పించి ఇవాళ మనకి ఉపయోగించి వాళ్ళు మన అందరం కూడా ఇవాళ ప్రజా జీవితంలో సస్యశ్యామలంగా మనందరం ఉండడానికి ఎంతో కృషి చేశారు. ఇవాళ అందరికీ తెలుసు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆజాదీకా అమృత్ మహోత్సవం అని చెప్పి మన దేశ ప్రధాని ఏదైతే ఈ 75 స్వతంత్ర ఏదైతే మనం సిద్ధించిన తర్వాత 75 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నామో ఇవాళ దీన్ని ఒక ఉత్సవంలాగా మనం జరుపుకోవాలని చెప్పి ఇవాళ దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ మనం చేసుకుంటున్న ఉత్సవం చేసుకుంటున్నాం. ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాను ఎగరేసి ఇవాళ తెలుగు మన భారతీయుడు గర్వంగా ఇవాళ నా దేశం ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశం అని చెప్పి చాటి చెప్పే ఒక గర్వంగా మనం అందరం కూడా ఇవాళ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాను ఎగరవేసే ఒక గొప్ప కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యాం. ఇవాళ మన స్వతంత్ర ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తున్నామంటే ఎందరో మహనీయులు వాళ్ళ ప్రాణత్యాగాల ఫలితం. ఇవాళ మనం ఈ స్వేచ్ఛా వాయువుల్లో జీవిస్తున్నాం కాబట్టి మన దేశాన్ని ప్రేమిందాం. ఇవాళ మన దేశం ఈ భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా ఇవాళ మనం అందరం కూడా దేశం కోసం దేశానికి అవసరమైనప్పుడు దేశం కోసం అని చెప్పి ఎప్పుడూ కూడా మనం ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మన భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఈరోజు మన భారతదేశంలో ఉన్న భారత పౌరులు కానీ అందరూ కూడా ఇవాళ మన జాతీయ గీతాన్ని మనం అందరం కూడా ఆలపించి ఇవాళ దేశం గర్వపడేసే విధంగా మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇవాళ మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో కూడా మన దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్లయితే ప్రతి పేదవాడికి కూడా ఏదైతే మనం స్వతంత్రం సిద్ధించిన తర్వాత కొత్తపేటలో 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఈ ఘనమైన వేడుకలలో పాల్గొనడం ఎంతో గర్వంగాను సంతోషంగాను ఉందని, ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ముందుగా స్వగృహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం స్థానిక కాపు కళ్యాణ మండపం వద్ద మరియు రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో బండారు సత్యానందరావు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంటే
25వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసుకుని ఈ ఘనమైన వేడుకల్లో పాల్పంచుకునే అదృష్టం కలిగినందుకు ఎంతో గర్వంగాను సంతోషంగాను ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ 75వ స్వాతంత్ర ఫలాలు ఎందరో త్యాగదనులు ఎందరో మహనీయుల యొక్క త్యాగ ఫలితంగా మనకి స్వాతంత్రం లభించింది. ఆ స్వాతంత్రాన్ని 75 సంవత్సరాల కాలంలో మన దేశాన్ని మనం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా జాతి సమైక్యత కోసం సమగ్రత కోసం అందరూ కలిసికట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎందరో పెద్దలు కృషి చేయడం జరిగింది. ఆ బలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన స్వాతంత్రం సాధించడానికి కృషి చేసినటువంటి మహనీయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఘన నివాళులు అర్పిస్తూ ఈనాడు మన ప్రధానమంత్రి మోడీ గారు ఆజాద్కి అమృత్ దినోత్సవ శుభ సందర్భంలో హర్ ఘర్ జెండా తిరంగే కింద ప్రతి ఒక్కరూ కూడా తమ స్వగృహాల మీద జాతీయ జెండాలను ఆవిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గృహం మీద జాతీయ పండాన్ని జాతీయ జెండాని ఆవిష్కరించి మన యొక్క సమైక్యతను చాటి చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా దేశభక్తి ఏళ్ళ జాతీయ భావం ఏళ్ళ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా స్థానిక తహసీల్దార్ ఆఫీస్ నందు ఎస్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన జాతీయ జెండా గొప్పతనాన్ని వివరించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ కె రమేష్ అధ్యక్షతన ఎంపీపీ గుర్రాల జోష్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచి మహనీయుల త్యాగాలను మర్చిపోకూడదని విద్యార్థులకు సూచించారు. సింగవరం పంచాయతీ నందు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సర్పంచ్ సంగణ చిన్నపోసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని, ప్రతి ఒక్కరూ జాతి నేతల భావాలను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కరూ గౌరవ భావాలతో ఒకరికొకరు గౌరవించుకోవడం అదే మన జాతీయ భావన అని, మనం జాతీయ జెండాకు ఇచ్చే గౌరవమని ఆయన అన్నారు. పెద్దలు మరియు మీడియా సోదరులందరి సమక్షంలో ఈ యొక్క భామ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, సింగవరం గ్రామ పెద్దలకు, అలాగే సోదరులు అంబేద్కర్ గారు యూత్ కుర్రలకి, అలాగే విలేక సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మండల నాయకులకు, ఆఫీసర్లకు, అలాగే జిల్లా నాయకులకు, జిల్లా ఆఫీసర్లకు అందరికీ కూడా సింగవరం గ్రామ సర్పంచ్గా అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగాం. కానీ ఈరోజు కూడా ఆ స్వాతంత్రం సంపాదించిన కుటుంబాలు ఈరోజు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
ప్రతి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన 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 దేశం గురించి ఎంతోమంది నావీలో ఉండి ఆర్మీలో ఉండి ప్రాణత్యాగాలు చేసి మన దేశాన్ని కాపాడుతున్నారు, వాళ్ళందరికీ కూడా నా శిరసు వంచి నమస్కారాలు. అలాగే రైతులు రైతులు పండించే పంట గురించే ఈ దేశం ఇంకా సస్యశ్యామలుగా ఉంది. అలాగే మన పిల్లలు కూడా చదివించి ప్రతి ఒక్కరు ఇంటికి ఒక మనిషి చొప్పున ఆర్మీలోకి పంపించి మన దేశ రక్షణకి కాపాడవలసి ఇంకా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాపాక వీరప్రసాదరావు ఆజాదీ కా అమృత్ వార్షికోత్సవ భాగంగా 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న మన భారతదేశ స్వతంత్రం గురించి ఎందరో మహానుభావులను తలుచుకుంటూ వారందరి సహకారం త్యాగాలతో మన భారతదేశంలో మనం ఘనంగా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, ఇదంతా కూడా ఆ మహానుభావుల యొక్క త్యాగఫలమనని వరప్రసాద్ కొనియాడారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో రాజోల్ నియోజకవర్గంలో టీడీపీ హయాంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాజోలు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంలో కానీ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించడంలోనూ అనేక కార్యక్రమాలపై ఆయన ఆదేశాల మేరకు రాజోలు నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైకాపా ప్రభుత్వం నుంచి వెనుకడుగు వేసేదే లేదని, రోడ్ల విషయంలోని జగన్తో మాట్లాడడం జరిగిందని తెలిపారు. అలాగే మరి రాజోల్ నియోజకవర్గానికి వచ్చేసరికి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోడ్లు వేయడం జరిగింది, కొన్ని రోడ్లు టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. కొంతమంది మేము కూడా పూర్తి చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ కేవలం రోడ్డు సమస్య ఉంది, ఎందుకంటే ఈ పల్ల ప్రాంతం అంతా కూడా కెనాల్ రోడ్స్ ఉంటాయి కాబట్టి తొందరగా పాడైపోతూ ఉంటాయి, లూజ్ సాయిల్ కాబట్టి పాడైపోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. ఆయన కూడా స్పెషల్గా ఫండ్స్ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. తొందరలోనే ఈ వర్షాకాలం అయిన వెంటనే ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఎన్నో మరి ఈ దేశం అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల సరసన మనం కూడా నిలబడి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.